నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని స్పష్టం చేసిన కార్మిక నేతలు ప్లాంట్ పరిరక్షణకై ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వెల్లడి प्रपंच देशालु युद्धालकु स्वस्ति चेप्पालंटुन्ना नागार्जुन विश्वविद्यालय माजी उपकुलपति आचार्य बालमोहन दास ये समस्यनैना शांतियुत चर्चल द्वारा परिष्करिंचुकोवालनी विनति सूपर स्टार महेश बाबू जन्मदिन वेडुकनु निर्वहिंचिन अभिमानुलु सेवा कार्यक्रमालु पेद्द एत्तुन निर्वहिंचिन अभिमानुल पट्ल हर्षं व्यक्तं चेसिन संपंगि गंट्ल घनंगा जर्गिना कापु संक्षेम सेना आविर्भाव दिनोत्सव वेडुकलु कापु राज्याधिकारमे लक्ष्यंगा कृषि चेस्तुन्नामनी स्पष्टं चेसिन नेतलु युद्धालतो एमी साधिंचलेमनी शांतियुतंगा ये समस्यनैना परिष्करिंचुकोवटं साध्यपडुतुंदनी नागार्जुन यूनिवर्सिटी माजी वैस चांसलर आचार्य बालमोहन दास अन्नारु इस्काप ग्लोबल नेटवर्क संयुक्त आध्वर्यंलो हिरोशिमा डे संदर्भंगा जीवीएमसी गांधी विग्रहं वद्द प्रपंच शांति वर्धिल्लालंटू कार्यक्रमं निर्वहिंचारु ई संदर्भंगा आयन मात्लाडुतू युद्धालु तेचे अनर्थाल गुरिंचि विवरिंचारु 77 संवत्सराल क्रिंदट जपान लोनि हिरोशिमा नागसाकिलो वेसिन अणुबांबु कारणंगा जरिगिन विस्फोटनं मर्चिपोकूडदन्नारु एंदरो मृत्युवात पडगा लक्षल मंदि अनारोग्यं बारिन पड्डारनि आवेदन व्यक्तं चेशारु ప్రపంచ దేశాలన్నీ యుద్ధాల వైపు మొగ్గు చూపకుండా శాంతియుతంగా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు బాలమోహన్ దాస్ విగ్రహ సాక్షిగా ఈ రోజున పాత్రికేయ మిత్రుల ద్వారా విశాఖపట్నం ప్రజలకు ప్రపంచ ప్రజలకు మా విజ్ఞప్తి ఏమిటంటే యుద్ధాలు వద్దు శాంతిని ముద్దుగా చేసుకుందాము అనే ఒక నినాదంతో ఈ రోజున 77 సంవత్సరాల క్రితం జపాన్ లో జరిగిన హిరోషిమా నాగసాకి విధ్వంసం అణుబాంబులతో విధ్వంసం జరిగింది ఆ దురదృష్ట ఘటన గుర్తుచేసుకొని ఆ రోజు జరిగిన ప్రాణనష్టం ఎంతో మందికి జబ్బులు వచ్చిన విషయం అందరికీ తెలుసు లక్షల కొలది ప్రజలు ఆ రోజున జపాన్ లో చనిపోయారు అమెరికా వాళ్ళ రెండు నగరాలను సెలెక్ట్ చేసుకోవడం ఎందుకంటే వాళ్ళ వార్ ప్రిజనర్స్ ఎవరు లేరు అక్కడ అందుకోసం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు విశాఖపట్నం కూడా అలాగే ఉంటుంది హిరోషిమా నాగసాకి లాగే ఉంటుంది కాబట్టి మనకి ఆ బాధ ఉండకూడదు విశాఖపట్నానికి ఎవరికీ ఉండకూడదు ప్రపంచంలో ఏ దేశం కూడా అణ్వాయుధం పాలు కాకూడదు అణ్వాయుధాలు డెవలప్మెంట్ చేసి దాంతో పోట్లాడుకుంటే అందరూ నష్టపోతారు యుద్ధంలో ఉన్న రెండు అన్ని పక్షాలు కూడా నాశనం అయిపోతాయి అలా వద్దు అని చెప్తున్నాము పిల్లలకు తల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవని 41వ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ అన్నారు ప్రతి తల్లి తమ బిడ్డలకు పాలివ్వటం వల్ల ఆ పిల్లలకు సంపూర్ణ పోషక విలువలు అందుతాయని చెప్పారు వాద్యులోని జ్ఞానాపురం సెబాస్టియన్ కాలనీ అంగన్వాడీల కేంద్రాల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు జరిగాయి ఉత్సవాలలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చంటి పిల్లలకు అన్నప్రాసన చేయించారు బాలింతలకు జగనన్న సంపూర్ణ పోషణ కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమతో పాటు వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాల వల్ల బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పారు తల్లిపాలను మించిన పౌష్టిక ఆహారం బిడ్డలకు ఉండదని అన్నారు అనంతరం తమ సొంత నిధులతో సమకూర్చిన చీరలను మహిళలకు పంపిణీ చేశారు తల్లిలు పిల్లల్ని తీసుకొని ప్రెగ్నెన్సీ లేడీస్ వచ్చారు వాళ్ళందరికీ జగనన్న పోషక విలువలైన సామాన్ అన్ని అంటే ఏ మెటీరియల్ అయితే ఉందో పోషక విలువలు వచ్చినవన్నీ అందించాం అందరికి జగన్ మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వారిలు ఆయనకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా సుబ్బారెడ్డి గారికి అలాగే విజయసాయి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ పోషక విలువలు దీన్ని తల్లిలు కరెక్ట్గా క్రమ పద్ధతిగా వాడుతూ ఉంటే పిల్లలు మంచి బలంగా పుట్టి ఏ అనారోగ్యం పాలవకుండా మంచి పోషక విలువలతో పుట్టి ఉంటారు నమస్కారం అండి ఈ రోజు 41 వార్డులోని తల్లిపాల వారోత్సవం జరుగుతోంది ఈ రోజు
పోషక విలువల కిట్ వైఎస్ఆర్ పోషణ విలువల కిట్ ఇవ్వడం జరిగింది ఆ కిట్లోనే చాలా పోషకాలు ఉండే వస్తువులు పెట్టారు దీన్ని తీసుకోవడం వల్ల గర్భిణీలు చాలా బలంగా వాళ్ళ బిడ్డను బిడ్డని కంటారని అనే ఉద్దేశంతో మంచి పోషక విలువల వస్తువులు పెట్టడం జరిగింది దీని గురించి జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను जीवीएमसी पालक पक्षम राष्ट्र प्रभुत्वं प्रजलनु दोचुकोवटमे लक्ष्यंगा पनिचेस्तुन्नायनी विशाख अपार्टमेंट्स रेसिडेंशियल्स वेलफेयर असोसिएशन प्रधान कार्यदर्शी बीबी गणेश मंडिपड्डारु चट्ट सेकरणकु चार्जीलु वसूलु चेयटानि आस्ति पन्नुनु भारीगा पेंचटानि निरसिस्तू जीवीएमसी गांधी विग्रहं वद्द असोसिएशन आध्वर्यंलो निरसन कार्यक्रमं चेपट्टारु ई संदर्भंगा गणेश मात्लाडुतू एटुवंटि अभिवृद्धि लेकुंडा प्रजलपै पेद्द एत्तुन పన్నుల భారాన్ని మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే పెంచిన ఆస్తి పన్ను చెత్త సేకరణ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయమై న్యాయస్థానంలో విచారణలో ఉండగా మొండిగా జీవీఎంసీ పాలకపక్షం పన్నులు వసూలు చేయటాన్ని ఖండించారు విశాఖపట్నంలో జీవీఎంసీ వాళ్ళు ఇంటి పన్ను నుంచి ఆస్తి పన్నుకు మార్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాం దాంతో పాటు ఇప్పుడు చెత్త పన్ను కూడా వసూలు చేస్తాం చెత్త చాకరణ ఛార్జీలు వసూలు చేస్తాం అని చెప్పేసి దాని కూడా ప్రజల మీద రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఆస్తి పన్నులో చెత్త పన్ను అనేటువంటిది ఓ భాగంగా ఉంది ఇటువంటి నేపథ్యంలో చెత్త చాకరణ ఛార్జీలు వసూలు చేయడం అంటే చాలా అన్యాయం అందుకనే మేము ఈ చెత్త చాకరణ ఛార్జీల మీద ఆస్తి పన్ను మీద మేము పోరాటం చేస్తున్నాం దానికి ఇప్పటికి కూడా ఈ జీవీఎంసీ కౌన్సిల్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఏ రకమైనటువంటి స్పందన లేదు వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ చెత్త పన్నుని చెత్త సేకరణ ఛార్జీల్ని వర్గీకరించి ఆస్తి పన్నులో భాగంగా వసూలు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇది మరీ అన్యాయం 1955 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఇది పూర్తిగా ఇల్లాజికల్ ఇన్వాలిడ్ ప్రపోజల్ ఈ రకమైనటువంటి ప్రపోజల్ చేయడం అనేటువంటి చాలా అన్యాయం దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మేము న్యాయస్థానంలో దీని మీద కోర్టులో కేసు వేసాం ఆల్రెడీ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు 64వ వార్డులోని వెంకన్నపాలెంలో నాడు నేడులో భాగంగా సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్యామల సచివాలయం సిబ్బంది జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ కి టాప్ ప్లేయర్ తెచ్చి నాడు నేడులో ఎలిమెంటరీ స్కూల్ నుంచి జూనియర్ కాలేజీ వరకు ఎలిమెంటరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అలాగే హై స్కూల్స్ జూనియర్ కాలేజీ నగరపూడి అలాగే గంగవరంలో కూడా వేల జూనియర్ కాలేజీ మైరులకి ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ కూడా మరి నిధులు ఎక్కువగా అడిషనల్ అకామిడేషన్తో పాటు అక్కడ పిల్లలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ డ్రింకింగ్ వాటరు అలాగే రిపేర్ చేయాలంటే రిపేర్లు అన్నీ చేసి పాడుబడిపోయినట్టు బిల్డింగ్లు లాంటివి కూడా చాలా అధునాతన దేవాలయాలుగా స్కూళ్ళు కాలేజీలు బాగు చేయడమే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు విశాఖ సిటీ వార్డ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు కేక్ కట్ చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ వైస్ చైర్మన్ సంపంగి శ్రీనివాసరావు విజిఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ మణ్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ తమ హీరో పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అభిమానులు చేపట్టే సేవా కార్యక్రమాలతో ఆ హీరోకి మరింత మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు నటుడిగా మహేష్ బాబు అందరినీ ఆకట్టుకుంటూ తన సేవా కార్యక్రమాలతో మన్ననలు కూడా పొందుతున్నారని తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు డొప్ప రమణ కె సోమబాబు జె గణేష్ కె కమల కుమార్ వి బుజ్జి బుట్ట వెంకటప్పారావు కేబుల్ శ్రీను జన చైతన్య శ్రీను వాసుబాబు పాల్గొన్నారు
కృష్ణ మైస్బాబు సిటీ బడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ లో ఈ రోజు పాప హోమ్ లో మంచి కార్యక్రమం చేస్తున్నారు మైస్బాబు బర్త్ డే కేక్ ఎన్ని చిత్రాలు తీసినా సరే ప్రతి ఒక్క చిత్రం కూడా ఒక ప్రజలందరికీ మంచి సందేశం ఇస్తుంది మహర్షి అవనండి పబ్లిసిటీ కోసం కూడా ఆయన ఆలోచించారు ఆయన సేవ హృదయంతో చేస్తారు అలాగే మేము కూడా మా అసోసియేషన్ సభ్యులందరూ కలిసి కూడా సేవ హృదయంతో ఇంకా ఇంతకన్నా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా సిటీ వైడ్ కృష్ణ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు పాపహామలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు దీంతో పాటు అభిమానులు అందరూ కూడా కేక్ కట్ చేసి మరి మహేష్ బాబు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు మరి కృష్ణ గారి ఫ్యామిలీ కానీ మహేష్ బాబు గారి ఫ్యామిలీ కానీ సినిమా రంగానికి ఎంతో సేవ చేశారు మరి వారు తీసిన ఎన్నో సినిమాలు సందేశాత్మకంగా ఉంటాయి అందులో మహేష్ బాబు గారు తీసిన సినిమాలు అయితే ప్రతి పిక్చర్ కూడా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కరు కూడా సేవాభావం అలవరుచుకోవాలని అలాంటి సినిమాలు ఉంటాయి అందులో ప్రధానంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి శ్రీమంతుడు కానీ మహర్షి కానీ ఇవన్నీ కూడా ఏదైనా మన వంతు సమాజానికి చేయాలని సంకల్పం మంచి వాళ్ళ అనేక గ్రామాలను కూడా దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు మరి అదేవిధంగా అటువంటి మహేష్ బాబుని చూసే మా అన్నయ్య శాంపింగ్ శ్రీనివాసరావు కూడా ఇన్స్పిరేషన్ అయ్యి సింహాచలం గోశాలలో దాదాపు 17 లక్షల రూపాయలతోనే గోవుల కోసం ప్రత్యేకంగా ఒక షెడ్ నిర్మించాడు ఒక ధర్మకర్తగా ఉండే అటువంటి కార్యక్రమం నిర్వహించిన మేమందరం కూడా గర్విస్తున్నాం రిఫ్రాక్టివ్ శస్త్రచికిత్సలను విశాఖ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలలో మరింత సరళీకృతం చేసినట్లు కార్నియా ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ డాక్టర్ పంకజ్ పరశురామ్ దొంగ్రే తెలిపారు ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మయోపియా ఐప్రోపియా ఆస్థిమాటిజం వంటి దృష్టిలోపాల సమస్యల నివారణకు రిఫ్రాక్టివ్ లేజర్ శస్త్రచికిత్స ద్వారా చక్కగా నయం చేయటం సాధ్యపడుతుందన్నారు అత్యాధునిక పరికరాలతో ఈ శస్త్రచికిత్సలను ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ ఆపరేషన్ ద్వారా కార్నియా వక్రత ఒక మైక్రాన్ స్థాయి నుంచి సూక్ష్మ స్థాయిలో గల టిష్యూలను తొలగించడం సాధ్యపడుతుందని డాక్టర్ పంకజ్ వివరించారు సో లాసిక్ సర్జరీ కోసం ఇది 20 ఇయర్స్ తర్వాత పేషెంట్స్కి ఇన్ కేస్ అద్దాలు వద్దా ఎవరిది ప్లస్ పవర్ ఉన్నాయి మైనస్ పవర్ ఉన్నాయి అస్టిగ్మాటిజం ఉన్నాయి ఆ పేషెంట్స్కి లాసిక్ చేయొచ్చు సో ఇన్ కేస్ మీకు అద్దాలు వద్దా మేబీ ఎనీ రీజన్ జాబ్ పర్పస్ లేకపోతే మ్యారేజ్ పర్పస్ లేకపోతే కాస్మెటిక్ పర్పస్ మీకు ఏమైనా అద్దాలు ఫ్యూచర్లో వద్దు ఆ పేషెంట్స్కి లాసిక్ చేయొచ్చు సో లాసిక్ చేయి ముందే ఒక కార్నియాకి స్కానింగ్ ఉంటుంది అది కార్నియల్ టోపోగ్రఫీ అది పేర్ సో ఇన్ కేస్ ఆ స్కానింగ్లో మీ కార్నియా మంచిగా హెల్దీ ఉంటే లాసిక్ ఎవరికి సూటబుల్ ఉంటుంది ఇన్ కేస్ కార్నియా హెల్దీ లేదు మరి ఆ పేషెంట్స్లో లాసిక్ అవాయిడ్ చేయాలి సో ఇది లాసిక్ చాలా సేఫ్ సర్జరీ చాలా ప్రిసైజ్ సర్జరీ చాలా అక్యురేట్ 98-99% ఆఫ్ ద టైమ్ అన్ని పేషెంట్స్కి రిజల్ట్ మంచిగా వస్తుంది సో ఇన్ కేస్ మీకు అలా ఏమైనా సర్జరీ కావాలా ఫ్యూచర్లో మీరు ఎనీ టైం నమ్మ విశాఖపట్నం క్యాంపస్లో విజిట్ చేయొచ్చు ఎల్వి ప్రసాద్ ఆ ఇన్స్టిట్యూట్లో థ్యాంక్ యూ తాము అధికారంలోనికి వచ్చిన 100 రోజుల్లోగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన హామీలు నిలుపుకోవటంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి పిట్ల వెంకటరమణ ధ్వజమెత్తారు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు మోడీ సర్కారు చొరవ చూపాలని డిమాండ్ చేశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోవటం వల్ల కేవలం ఒక వర్గం మాత్రమే లబ్ధి పొందుతుందని తెలిపారు దళితుల్లోని మాదిగలు మరికొన్ని ఉపకులాలకు రిజర్వేషన్ల విషయంలో తీరని అన్యాయం జరుగుతుందని వాపోయారు దళితులందరికీ న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేపట్టాల్సిందేనని వెంకటరమణ డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సమ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీని మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం మేము ఈ టెంట్ వేసి ధర్నాలు చేయడం జరుగుతుంది ఇది 1వ తారీఖు నుంచి రేపు 12వ తారీఖు వరకు ధర్నాలు కంటిన్యూ అవుతాయి మరి మా డిమాండ్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం మాకు ఎస్సీలకు ఇచ్చిన 15% రిజర్వేషన్ని మరి అన్ని కులాలు సమానంగా అనుభవించాలని మా డిమాండు బీసీలో కూడా ఏబిసిడి వర్గీకరణ నుండి వాళ్ళందరూ ఐకమత్యంగా ఉంటూ వర్గీకరణని వాళ్ళు అనుభవిస్తున్నారు బీసీలో ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూపు ఉండేటట్టుగా ఎస్సీలో కూడా
एबीसी వర్గీకరణ చేసి జనాభా నిష్పత్తి ప్రకారంగా జనామా దామాషి ప్రకారంగా మీరు వర్గీకరణ చేసి అన్ని కులాలకు కూడా సమాన న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం। ఇదే విషయం మీద మాన్య శ్రీ మందా కృష్ణమాది గారు మరి ఆ రోజు వర్గీకరణ చేయాలి దళితులందరూ బాగుండాలి ఒక వర్గం కాకుండా అని ఎవరైతే అంబేద్కర్ రాజ్యాంగం రాశారో మరి రాజ్యాంగ పరంగా అందరికి సమాన హక్కులు పొందాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి గత 28 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ ఫైట్ చేస్తున్నాం పోరాడుతున్నాం। అందులో భాగంగా 2000 నుంచి 2004 వరకు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మరి వర్గీకరణ చేసింది చేసేటప్పుడు మా జీవితాలు ఈ 70 ఏళ్ళలో ఎప్పుడు బాగుపడింది ఆ 4 సంవత్సరాల్లో మాదిగలు మాదిగ ఉపకులాలు రెల్లిలు కూడా చాలా వరకు అభివృద్ధి చెందారు। మరి సుప్రీం కోర్టుకి వెళ్లి వేరే వర్గం మరి సుప్రీం కోర్టులో కేసు కొట్టించేసి ఇప్పటికి సమాన హక్కు లేకుండా ఉమ్మడిగా ఉండాలి ఉమ్మడిగా ఉన్న వల్ల మా జీవితాలు పాడైపోయి మేమైతే వర్గీకరణ చేయలేని అంటున్నాం। కాబట్టి ఈ పార్లమెంట్ సెక్షన్ లో బీజేపీ గవర్నమెంట్ మరి బిల్లు పెట్టి వర్గీకరణ చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। కాపు సంక్షేమ సేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి। వేడుకల్లో భాగంగా కాపు సంక్షేమ సేన పతాక ఆవిష్కరణ జరిగింది। ఈ వేడుకల్లో కాపు సేన నేతలు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। విశాఖలోని అక్కయ్యపాలెం నరసింహనగర్లో గల సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకల్లో విశాఖ ఉత్తర దక్షిణ నియోజకవర్గాలకు చెందిన పలువురికి సభ్యత్వాలు అందజేశారు। ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లా కాపు సంక్షేమ సేన ఇన్ఛార్జ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుర్రాల శ్రీనివాస్ పైడికొండల సునీల్ నాయుడు ఉపాధ్యక్షుడు రమేష్ బాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ తుమ్మల త్రినాథ్ మాట్లాడారు। కాపు రాజ్యాధికారమే దిశగా కృషి చేస్తామని చెప్పారు। రాష్ట్రంలోనే కాపు సంక్షేమ సేవను బలీయమైన శక్తిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు। రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తామంతా సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు। కాపు సేనలో చేరేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు। ఈ రోజు మా కాపు సంక్షేమ సేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఇంత ప్రోగ్రామ్ ఏర్పాటు చేయటం దానికి మా మహిళా వింగ్ కాపు సంక్షేమ మహిళా వింగ్ మరియు యూత్ వింగ్ మరియు మేమందరం పాల్గొని ఈ చేయడం జరిగింది। ఈరోజు ఇక్కడ మరి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కాపు సంక్షేమ సేన ఫ్లాగ్ని ఇవాళ ఇక్కడ హాస్ట్ చేయడం జరిగింది। కరండి ఈరోజు కాపు సంక్షేమ సేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మన అక్కయ్యపాలెం నరసింహనగర్లో ఉత్తరాంధ్ర తరపు నుంచి మన తుమ్మల త్రినాథ్ గారి ఆధ్వర్యంలో గుర్రాల శ్రీనివాస్ గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేయడం జరిగింది। అదేవిధంగా ఈరోజు మేము కాపు సంక్షేమ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా జెండా ఈరోజే మొదటి జెండా రాష్ట్రవ్యాప్తంగా మొదటి జెండాని ఇక్కడ మన ఉత్తరాంధ్ర నుంచి ఎగరవేయడం జరిగింది। ఈ సభ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈరోజు అధికంగా కాపు కార్యకర్తలందరూ కూడా హాజరై వాళ్ళు చాలా ఉత్సాహంగా ఈ రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశగా వెళ్ళాలనే ఉత్సాహం వాళ్ళలో కనబడింది। ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ 2-3 సంవత్సరాల్లో కాపు సంక్షేమ సేన అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జిల్లా వారీగా కూడా కమిటీలను వేసుకొని చాలా బలోపేతం చేశారు। మా అధ్యక్షులు హరిరామ్ జోగయ్య గారు ఆదేశాల ప్రకారం మేము అవుట్రేట్గా జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాము। ఈసారి అధికారం మాత్రం కాపు నాయకులకి ఎక్కువగా రావాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాపులు అన్నవాళ్ళు ఒక పెద్దన్న పాత్రగా పోషించి బహుజనుల్ని బీసీ కులాలని అన్నింటిని కూడా కలుపుకొని మా కాపు సంక్షేమ సేన ముందుకు వెళ్తాది। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు బోని కృష్ణ ఆరోపించారు। పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేయాలని డిమాండ్ చేశారు। ఏజెన్సీలో గల విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో బీఎస్పీ నేతలు ప్రభాకర్, ఎం రమణ, కె దేవుడు, త్రినాథ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు। ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బహుజన సమాజ పార్టీ విశాఖపట్నం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఇక్కడ పెందెత్తులో జరుపుకుంటున్నాం। మిత్రులారా, ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు
ఆదివాసీ హక్కులను హరిస్తూ చాలా పెద్ద కుట్రపూరితంగా ఇవాళ వ్యవహరిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇవాళ మన్యులో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి పెద్ద కుట్రలు చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను సవరించి అడవి సంపదను మొత్తం దోచుకోవడానికి పెద్ద కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మరి గిరిజన సంక్షేమ పాఠశాలలో మరి మొన్న మనం చూస్తున్నాం ఆహార కొరత ఉందని చెప్పి తీవ్రమైన సమస్య ఏర్పాటు జరిగింది. మరి ఈ రోజునకు అయినా సరే ప్రభుత్వం గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పథకాలను నిర్వీర్యం చేశారో నిర్వీర్యం చేసిన పథకాలన్నీ పునరుద్ధరించి తిరిగి వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కల్పించి వారిని సంరక్షించవలసిన బాధ్యత పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. మొన్నటి దినాన్ని చూసినట్లయితే కేజీహెచ్లో మరి ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక మిత్రుడు మరణించినట్లయితే కనీసం 12 గంటల వరకు పట్టించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం అంతా చూస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాపాడుతామనేసి ప్రమాణం చేసి అధికారాన్ని చేజెక్కించుకుంటున్న ఈ తరుణంలో దానికి పూర్తి విభిన్నంగా రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏవైతే గిరిజన ప్రాంత ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి ఏ హక్కులైతే సమంగా రావాల్సి ఉందో వాటిని అణగార్చే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి పోరాటాలు త్యాగాలైనా చేసేందుకు సిద్ధమేనని కార్మిక సంఘాల నేతలు పునరుద్ఘాటించారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుంటామని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో కార్మిక సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామన్నారు. స్టీల్ ప్లాంట్ సాధనకై ఆనాడు చేసిన ఉద్యమాన్ని మరోమారు పునరావృతం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది ఎవరో కాదనలేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేయనున్నట్లు నేతలు ప్రకటించారు. ఈ సమావేశంలో వామపక్ష కార్మిక సంఘాలు, పలు రాజకీయ పక్షాల అనుబంధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కానీ మీరు చేస్తున్నారు, కానీ చేసింది మేము చేసినా అది సరిపోవట్లేదు అనమాట. రాజకీయమైనటువంటి పోరాటం ముందుకు వచ్చే వారికి కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్గా కానీ నిర్వాసులు కానీ మేమందరం ఏ త్యాగానికైనా సిద్ధంగానే ఉన్నారు. ఆ రకమైన అంటే ఉన్న కడుపు కొట్టేసే పరిస్థితి వల్ల కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అన్నమాట. ఇవాళ మిగతా అన్ని పబ్లిక్ సెక్టార్స్కి రిలీఫ్ ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక్కసారి కూడా రిలీఫ్ ఇవ్వాలండి. బిఎస్ఎన్ఎల్ లేదా ఎయిర్ ఇండియా స్టార్టింగ్ నుంచి అనేక రిలీఫ్లు వచ్చి ఆ రోజు నుండి ప్రభుత్వాలు కానీ మనం చేసే పోరాటాలు కానీ ఈ 75 సంవత్సరాల్లో ఈ స్వతంత్రం సంపాదించిన తర్వాత మనకి ఇవాళ దేశంలో స్వతంత్రం వచ్చింది 75 సంవత్సరాలు అన్నాను. 75 సంవత్సరాలు స్వాతంత్రం ఎవరికి వచ్చిందంటే ఎవరో ఆదాని అమ్మానికో ఒక 10 కుటుంబాలకు వచ్చాయన్నమాట. ఇవాళ కింద ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు కానీ ఎవరికి కూడా సోషల్ సెక్యూరిటీ లేదన్నమాట. రక్షాబంధన్ సోదరి ప్రేమకు చిహ్నమని విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు అన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రక్షాబంధన్ ఉత్సవాలు జరిగాయి. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ప్రతి ఏటా రక్షాబంధన్ నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన సోదర భావంతో చాలా అద్భుతంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రామేశ్వరి, విజిఎఫ్ కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. బంధాన్ని పెంచేందుకు కూడా రక్షాబంధన్ దోహదపడుతుంది. మరి అటువంటి రక్షాబంధన వేడుకల్ని ఈరోజు బ్రహ్మకుమారిలే స్వయంగా మన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మరి రక్షాబంధన్ కట్టి మిఠాయి తినిపించడం అంటే మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. అటువంటి గొప్ప అవకాశాన్ని మనకి రమాకి గారు ప్రతి ఆట కూడా కల్పిస్తున్నారు. మరి అందులో అందరికంటే ముందుగానే మనం రక్షాబంధన వేడుకలు నిర్వహించుకోవడం కూడా అభినందనీయం. మరి త్వరలోనే మన జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా మరి ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నాం. దాదాపు పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చి 120 వరకు అప్లికేషన్స్ ఉన్నాయి. మరి నాగరాజ్ పట్నాయక్ గారు చైర్మన్గా మీడియా అవార్డ్స్ కూడా ప్రదానం చేయనున్నాం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. టీచర్స్ డేకి ముందు
నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి వైజాగ్ జనరల్ ఫోరం సభ్యుల సంక్షేమం కోసమే పాటుపడుతుందని తెలియజేస్తూ, పెందుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. 97 వార్డులో గల సప్తగిరి నగర్లో నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో వాచ్మెన్గా డి అప్పారావు పనిచేస్తున్నారు. అతనితో పాటు ఆయన భార్య లక్ష్మి కూడా ఉంటుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ వృద్ధ దంపతులను కర్రతో తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విజయనగరం జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ సునీల్ సుమిత్ గరుడ, ఏసీపీ పెంటారావు, సీఐ అశోక్ కుమార్ పరిశీలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర పరిణామాలు తప్పవని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి ప్రసాదరావు హెచ్చరించారు. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారంతో 495వ రోజుకు ఈ దీక్షలు చేరుకున్నాయి. ఈ దీక్షలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక పారిశ్రామిక విధానాలపై విరుచుకుపడ్డారు. కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుందన్నారు. కార్మిక పోరాటంతో ప్రభుత్వం దిగిరాక తప్పదని హెచ్చరించారు. 495 రోజు ఈరోజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కూర్చుంది. జీవీఎంసీ కూడా విస్తరణలో భాగంగానే స్టీల్ ప్లాంట్ ప్రధాన అవయవం గుండెకాయ లాంటిది. దానివల్ల జీవీఎంసీ అనేది విస్తరించింది, కార్మిక రంగం విస్తరించింది. ఈరోజు అలాంటి స్టీల్ ప్లాంట్ని ఉన్న పొలంగా కాకుండా ముక్క ముక్కలుగా చేసే అమ్మదామని చెప్పి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. నరేంద్ర మోడీ నువ్వు చేసే ప్రయత్నాలు ఎందుకు కూడా అది ఎక్కడికక్కడ అడ్డుకుంటావు. నువ్వు చేసే దోపిడీ వ్యవస్థను అడ్డుకుంటావు. ఈరోజు భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా కాపాడుకోవడానికి అసంఘటిత రంగం సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గంతో కూడా ఐక్యంగా ఉంటూ ఈరోజు ఏదైతే విశాఖ నగరంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో, భారీ పరిశ్రమలు కానీ లేదా మధ్య తరహా పరిశ్రమలు కానీ, దాంట్లో పాటు రైల్వే కానీ అలాగే పోర్ట్లు కానీ అన్నింటిలో కూడా కాపాడుకోవాలో, ఇక్కడున్న కార్మిక రంగం అంతా కూడా ఒక్కతాటి పైకి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని స్పష్టం చేసిన కార్మిక నేతలు ప్లాంట్ పరిరక్షణకై ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వెల్లడి. ప్రపంచ దేశాలు యుద్ధాలకు స్వస్తి చెప్పాలంటున్న నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్ ఏ సమస్యనైనా శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వినతి. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించిన అభిమానులు, సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించిన అభిమానుల పట్ల హర్షం వ్యక్తం చేసిన సంపంగి గంట్ల. ఘనంగా జరిగిన కాపు సంక్షేమ సేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాపు రాజ్యాధికారమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేసిన నేతలు. వి డిజిటల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.